చాలా కాలం క్రితం జరిగిన కథ ఇది. ఒక గ్రామంలో బట్టలుతికే చాకలు ఉండేవాడు. గ్రామంలో అందరిళ్ళకి వెళ్ళి బట్టల్ని తీసుకొచ్చి వాటిని శుభ్రం చేసి మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి ఇచ్చి చేతికందిన డబ్బుతో తను తన భార్య సుఖంగా జీవించేవారు. తనకి ఒక గుర్రం ఒక గాడిద ఉండేవి. మన దగ్గర ఈ గాడిద గుర్రం ఉండడం చాలా మంచిదైంది కదో. అవునవును, లేదంటే ఆ బట్టలన్నిటినీ మనమే మోసుకుని వెళ్లాల్సి వచ్చేది. ఈ గుర్రం మన దగ్గర ఉన్నందువల్ల చాలా దూరం ప్రయాణించగలుగుతున్నాం. సరిగ్గా చెప్పారు. ఆ గుర్రాన్ని గాడిదని ఒకే ఇంట్లో కట్టి ఉంచారు. అయినా సరే గుర్రం గాడిదని ఒక స్నేహితుడిగా ఒప్పుకునేదే కాదు. నువ్వు చండాలమైన గాడిదవి, నువ్వు అసలు చూడ్డానికి ఏమాత్రం అందంగా లేవు. కానీ నేను చూడు ఎంత అందంగా ఉన్నాను. ఇలా చూడు మిత్రమా, అది నిజమే, కానీ నేను నీతోనే కదా బతుకుతున్నాను. ఇంకోసారి నన్ను మిత్రమా అని పిలిచావో, నీ కాడ వస్తున్న దుర్వాసన వల్ల నేను ఇక్కడ నిలబడలేకపోతున్నాను. ఒంటి శుద్ధం లేని గాడిద. ఛే, ఆ విధంగా చెప్పకూడదు మిత్రమా. మన యజమాని అంతభారాన్ని నేనే కదా మోస్తున్నాను. మన ఇద్దరికీ ఆయన ఒక్కరే కదా యజమాని. కానీ చూడు, నీ జీవితం చాలా సుఖమైంది, కానీ నా జీవితం చాలా కష్టమైంది. ఏంటి నువ్వు అంత మాట అనేశావు? మన యజమాని ఆయన మొత్తం భారాన్ని నన్నే మోసుకురమ్మంటారు. నీ విషయం అలా కాదుగా, నీకు చిన్న చిన్న పనులేగా అప్పు చెప్తున్నారు. ఓ, అదా విషయం. నాకంటూ కొంత గౌరవం ఉంది తెలుసా నీకు? నేను నీలా కాదు. ఈ విధంగా చెయ్యొద్దు మిత్రమా. నువ్వు తన్నింది నాకెంత నొప్పిగా ఉందో తెలుసా? నేను నీలాంటి ఒక జంతువే కదా. ఇలా చూడు, నువ్వు ఎప్పటికీ నాలా కాలేవు. మంచి బుద్ధిబలం శక్తి ఉన్నటువంటి వాళ్ళం మేము. నువ్వు ఒట్టి అడ్డగాడిదివి, బుద్ధిహీనుడివి, దేనికి పనికిరాని వాడివి. నువ్వు కాస్త దయతో మాట్లాడితే మంచిది. ఏయ్ అడ్డగాడిద, వాళ్ళ వాళ్ళకున్న మర్యాదలు గౌరవాల్ని బట్టే జీవితం ఉంటుంది. నీకింత పొగరు ఉండకూడదు మిత్రమా. అలా చాలాసార్లు గుర్రానికి గాడిదకి మధ్య గొడవలు జరుగుతూనే ఉండేవి. గాడిద కంటే తనే గొప్ప అన్న అభిమానం గుర్రంలో ఎప్పుడూ కనిపిస్తుండేది. ఓ, పెద్ద వర్షం కురిసేలా ఉంది, బట్టలన్నీ త్వరగా తీసి మడత పెట్టాలి. ఓ, ఈ మూట చాలా బరువుగా ఉందే. ఆ విధంగా చాకలి, గుర్రం, గాడిద ఇంటి దిశగా నడుచుకుంటూ వెళ్తున్నారు. కానీ ఎక్కువ బరువు ఉండటం వల్ల గాడిద చాలా నెమ్మదిగా వెళ్ళసాగింది. మిత్రమా, నేను మోసుకొస్తున్న ఈ మూట చాలా బరువుగా ఉంది. ఈ మూట మోసుకుంటూ నేను నడవలేకపోతున్నాను. దానికి నన్నేం చేయమంటావు? నాకు కాస్త సహాయం చేయొచ్చు కదా. సహాయమా? నీ మూటని నేను మోయాలా ఏంటి? అటువంటిది ఏం లేదయ్యా, నాకు భారంగా ఉన్న కొద్ది బట్టల్ని మాత్రం నువ్వు తీసుకొస్తే చాలు. ఏయ్ గాడిద, నీ వస్తువుల్ని నువ్వే మోసుకొని రావాలి. నేను గుర్రాన్ని, నీలా బానిసను కాదు. సహోదరా, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, కాస్త సహాయం చేయవా. నేను నీకు ముందే చెప్పాను కదా, మూటలు మొయ్యడం నీ పని అని. ఒక్కో అడుగుని ముందుకు వేయటానికి ఆ గాడిద చాలా కష్టపడేది. అంతలోగా నా వల్ల కాలేదు. అరే, ఏంటిది, అరువులు మొయ్యలేక కింద పడిపోయావా?
పెద్ద వర్షం కురిసేలా ఉంది, బట్టలు ఇంటికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఏం చేయాలబ్బా? పడిపోయిన గాడిద మీద నుంచి ఆ వ్యక్తి బట్టల మూటల్ని తీసేశాడు. హోహో, పాపం ఈ గాడిద బాగా అలసిపోయినట్టుగా ఉంది. ఇకపై ఇది బరువులు మొయ్యలేదనుకుంటాను. ఇప్పుడు ఈ బట్టలన్నీ ఆ గుర్రానికి కట్టి తీసుకెళ్లాల్సిందే. ఆ విధంగా ఆ చాకలి బట్టల మూటల్ని గుర్రం మీద వేసి కట్టాడు. అంతేకాదు, ఆ వ్యక్తి గాడిదను కూడా అహంకారంగా ఉన్న గుర్రం పైకే ఎక్కించాడు. ఇంటి దిశగా వెళ్లసాగారు. నేను ఇలా మూటలు మొయ్యడానికి కారణం నా అహంకారపు మాటలే. నేను ఆ గాడిదకి సాయం చేసుంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. చాలా ఏళ్ల క్రితం ఒక గ్రామంలో కుప్పుస్వామి అని ఒకరుండేవారు. అతనికి ఒక గాడిద ఉండేది. ఆ గాడిద మీద తన వ్యాపార సరుకుల్ని పెట్టుకుని సంతకి వెళ్తూ ఉండేవాడు. ఒక రోజున ఒక సంఘటన జరిగింది. సంత నుంచి తిరిగి వచ్చేటప్పుడు కుప్పుస్వామికి చాలా అలసట అనిపించింది. అప్పుడు పక్కనే ఉన్న ఒక చెట్టు నీడలో కాసేపు విశ్రాంతి తీసుకుందామని అనుకున్నాడు. అదే సమయంలో అతని గాడిద కూడా విశ్రాంతి తీసుకుంది. ఆ చెట్టు నీడలో వాళ్ళిద్దరూ విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అక్కడికి ఒక పాము వచ్చింది. అది చూసిన గాడిద చాలా భయపడింది. అరే, ఇది పాము కదా, అది ఇప్పుడు మా అయ్యగారి దగ్గరికి వెళ్తుంది. అయితే మా యజమానిని కాటేయాలని నువ్వు అనుకుంటున్నావా? మనం ఎలాగైనా మా అయ్యగారిని కాపాడుకోవాలి. నీకు ఎంత ధైర్యం ఉంటే మా యజమానిని కాటేయడానికి వస్తావు. నిన్నేం చేస్తానో చూడు. అరే, పాము! ఈ పాము ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడు అది కర్ర తీసుకుని దాని మీద వేసింది? నువ్వేనా? అలా అయితే నా ప్రాణాల్ని కాపాడింది నువ్వే. ఈ సాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇక నుండి నువ్వే నా ప్రాణ స్నేహితుడివి. ఆ తర్వాత కుప్పుస్వామి ప్రతిరోజు తన వస్తువుల్ని గాడిద మీద ఎక్కించి వ్యాపారానికి వెళ్తుంటాడు. సంతలో వ్యాపారం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేస్తారు. ప్రతిరోజు ఇలాగే జరుగుతుండేది. నా ప్రాణ స్నేహితుడా, నువ్వు ఉత్సాహంతో త్వర త్వరగా నడవాలి. రోజంతా కష్టపడి పనిచేస్తేనే నీకు నేను కడుపు నిండా తిండి పెట్టగలను. ఏంటి, అర్థమైందో? అర్థమైంది అయ్యగారు, కానీ ఈ సరుకులు మూటే బరువుగా ఉంది. ఇలా చూడు గాడిద, నువ్వే కదా నా ప్రాణమిత్రుడివి. నీ మీద నేను అంతటి భారం మోపుతానా? ఇలా చూడు, నీ శ్రమని మర్చిపోయేలా చేయడానికి నేను ఒక మంచి పాట పాడుతాను, విను. పాట? అది కేవలం పాటే కాదు, నీకు సంబంధించిన నిజం. ఏంటి? గాడిద పిల్ల, గాడిద పిల్ల, నడుచుకు వెళ్ళు వేగంగా. కుప్పుస్వామి స్నేహితుడా, వేగంగా వెళ్ళు, వేగంగా వెళ్ళు. ఎలా ఉంది నేను పాడిన ఈ పాట? ఇటువంటి పాట ఇండానికే నేను ఈ సరుకుల్నే మోయొచ్చులే. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. అనుకోకుండా ఒక రోజున సంతలో వ్యాపారం అయిపోయిన తర్వాత కుప్పుస్వామి తన గాడిదతో సంతోషంగా ఇంటికి తిరిగి వస్తున్నాడు. గాడిద మిత్రమా, ఏంటి నువ్వు ఈరోజు ఇంత వేగంగా నడుచుకుంటూ వెళ్తున్నావు? అరే, కాస్త త్వరగా రండయ్యా, ఇంటికి వెళ్ళాక నేను కాస్త ప్రశాంతంగా పడుకోవాలి. జాగ్రత్త మిత్రమా. అరే,
ఏంటి గొంతులో పడిపోయావు? నేను నీకు ముందే చెప్పాను కదా వేగంగా వెళ్ళొద్దని. ఎక్కడ విన్నావు? ఇప్పుడు నిన్ను పైకి ఎలా తీసుకురావాలబ్బా? ఇలా ఆలోచిస్తూ ఉంటే పని జరగదు గానీ ఈ గాడిద మిత్రుణ్ణి ఎలాగోలా పైకి లాగాలి. ఎలాగబ్బా? ఈ విధంగా కుప్పస్వామి తన గాడిదను కాపాడుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. గాడిద మిత్రమా, ఈ వేరు పట్టుకుని పైకి రావడానికి ప్రయత్నించు. నువ్వు ఎలాగోలా పైకి వచ్చి తీరాలి. నువ్వు లేకుండా నేను ఇంటికి ఎలా వెళ్ళగలను మిత్రమా? ఆ సమయంలో అటువైపుగా ఒక వ్యక్తి నడుస్తూ వెళ్తున్నాడు. ఆ వ్యక్తి కుప్పస్వామి గుంటలో పడ్డ గాడిదని కాపాడుకోవడాన్ని చూశాడు. కుప్పస్వామిని ఎగతాళి చేశాడు. ఇలా చూడవయ్యా, గుంటలో పడింది కేవలం గాడిదే కదా, అదే ఈ వేర్ను పట్టుకొని పైకి ఎక్కి రాలేదయ్యా. అలా అయితే దీన్ని పైకి తీసుకురావడం ఎలా? ఎలాగోలా దీన్ని కాపాడి తీరాలి. ఏమయ్యా, ఇదో పాత గుంతయ్యా, ఆ గాడిదని పైకి తీసుకురావాలని ప్రయత్నించుకో. దాన్ని వదిలేసి వెళ్ళి చేయాల్సిన పని ఏదైనా ఉంటే చేసుకో. అయ్యో, ఇది లేకుండా నేను వెళ్ళను. అలా అయితే ఏడే కూర్చొని చూస్తా ఉండు. తన గాడిదని తను కాపాడుకోలేకపోతున్నానని కుప్పస్వామి బాధపడ్డాడు. ఆ గుంట పక్కనే కూర్చొని ఉన్నాడు. వాడు ఏమీ చేయలేకపోయాడు. ఇలా రాత్రి సమయం కూడా వచ్చేసింది. కుప్పస్వామికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ సమయంలో ఒక ముని అటువైపుగా వస్తూ ఉన్నాడు. అక్కడ కుప్పస్వామి ఏడవడం చూసి దగ్గరికి ఆయన వచ్చాడు. ఓ, ఇదే నీ బాధ? నిన్ను నేను ఒక విషయం అడగనా కుప్పస్వామి, నువ్వు ఎందుకని ఆ గాడిదని ఇక్కడే వదిలేసి వెళ్ళలేదు? ఆ గాడిద నాకు ప్రాణ స్నేహితుడు, దాన్ని ఇక్కడే వదిలేసి నేను వెళ్ళలేను. నిన్నటి నుండి అది పాపం ఏమీ తినలేదు కూడా. నీకు ఆ గాడిద మీద అంత ప్రేమ? అవును, దీన్ని ఇందులో నుంచి కాపాడడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి. ఓ, అయితే ఏంటి? నువ్వు గాడిద మీద పెట్టుకున్న ప్రేమ చూసి నాకు గర్వంగా ఉంది. ఏదో ఒకటి చేసి నా గాడిద స్నేహితుడిని కాపాడండి. దిగులు పడకు కుప్పస్వామి, గాడిదని కాపాడేయచ్చు. ముందు కొంచెం మట్టిని తీసుకొచ్చి ఈ గోతులో వెయ్యి. మట్టెందుకు? అవును, ఇందులో వేయడానికే. ఏంటండి, అలా చేస్తే బావి పూడిపోతుంది కదా, నా గాడిద మిత్రుడు కూడా చనిపోతాడు. భయపడొద్దు కుప్పస్వామి, నువ్వు నన్ను నమ్ము. ముని మాటలు నమ్మి కుప్పస్వామికి ఇష్టం లేకపోయినా కూడా ఆ మట్టిని తీసుకొచ్చి ఆ గోతులో వేశాడు. భయపడొద్దు కుప్పస్వామి, ధైర్యంగా మట్టిని వేయి, అనుమానించకు, మంచే జరుగుతుంది. కుప్పస్వామి ఆ గోతులో చూసినప్పుడు గాడిద ఆ మట్టి మీద ఎక్కి నిలబడడం చూశాడు. అప్పుడు కుప్పస్వామి వేగంగా మట్టిని తీసుకొచ్చి ఆ గోతులో వేయడం మొదలుపెట్టాడు. కుప్పస్వామిని చూసి నవ్వుకుంటూ ఆ ముని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొద్ది కొద్దిగా గాడిద ఆ మట్టి మీద ఎక్కుతూ బయటికి వచ్చింది. నా గాడిద మిత్రమా, నన్ను చాలా భయపెట్టేశావు. ఆ స్వామీజీ నాకు గనక ఈ ఐడియా ఇచ్చుండకపోతే నేను నిన్ను కాపాడుండేవాణ్ణి కాదు. ఏమిటో నేను ఈ దారిలో వచ్చాను. చూడటానికి భయంకా ఉంటే ఈ అటవి. ఒక పని చేస్తా, పాట పాడుతూ నడుస్తా. అయ్యప్ప అప్పం నేది అప్పం చూసినంతనే నోరే ఊరు. చిన్న పిల్లలే ఇష్టమై తిన్ను, పెద్ద పిల్లలే మొత్తమే తిన్ను. ఏమైంది గాడిద గారు, నడవటం లేదు, నడుము నొప్పిగా ఉందా?
నీవేంటి అట్లా కారుస్తున్నావు? త్వరగా నడువు, సంతకి ఇంకా చాలా దూరం ఉంది. తీరు అడుగు ముందుకు పోలేరు, అక్కడే ఆగండి. ఎవరు అక్కడ? దేవుడా, బందిప్పుడు దొంగేము. అయ్యో రాక్షసుడు, రాక్షసుడు! నేను రాక్షసుడు కాను. రాక్షసుడు కాదా? అయితే ఎవరు? నేను భూతాన్ని. నా ముందు నిలుచున్న నీవు ఇప్పుడు నా పనివాడివి, ఇక నీకు రక్షణ లేదు. అయ్యో భూతమా, దేవుడా నన్ను కాపాడు. నేది అప్పాలు అమ్ముకోనా, సందకు పోవుచున్న సాధారణ మనిషి నేను. నాకు ఆ విషయం వద్దు. మంచివారా డబ్బున్నవారా నేను చూడను, ముందు వచ్చి నిలుచున్న వారినే తింటమే నా పని. నన్ను తిందే నా భార్య పిల్లలు అనాథలు అవుతారు. కావాలి అంటే అమ్ముకొనే నేది అప్పాలు నీకు ఇస్తాను. నా దగ్గర ఉన్న నేది అప్పాలు బాగుండాయని అందరూ చెబుతారు, ఒక్కటో రెండో తిని చూడు. భలేగా ఉన్నాయి, ఇలాంటి నేది అప్పాలు ఇంతకు ముందు నే తినలేదు. ఈ నేది అప్పాలు మొత్తం నాకు కావాలి. అయ్యో భూతం, ఈ నేది అప్పాలు నేను సంతలో అమ్మటానికి పోతున్నా. ఇవి వదిలేసి పోతే డబ్బు లేక నా కుటుంబం జీవించలేము. ఏమీ నాకే ఎదురు చెప్పుతున్నావు? నేను ఈ గాడిదనే తింటే. అయ్యో వద్దు, గాడిదను తినద్దు. అయితే గాడిదకు బదులు నిన్నే తింటా. నిన్నే మరి. నేను ఆగలిగి ఆగలేను, మాటలకు సమయం లేదు. నేను తింటానికి వస్తున్నాను. కాపాడుకొన ఉపాయం చెయ్యాలి, లేకపోతే భూతం వదలదు. ఏమైనను ఒక ఉపాయం చెయ్యాలి. ఏమిట్రా నీవు ఆలోచిస్తున్నది? నేనా? ఏమి ఆలోచించడం లేదు. భూతాలకు మంత్రశక్తి ఉంటుందని విన్నాను. నిన్ను చూస్తే అలాగా అనిపించుడులేదే. అప్పుడు నన్ను చూస్తే నీకు ఏమనిపిస్తుంది? దరిద్రోహ పట్టి దారిలో తిరుగుచుడ్డ ఒక్క పిచ్చి భూతం. మంత్రమో తంత్రమో ఏమి తెలీదు. ఆపు, నా గురించి ఏమి అనుకుంటున్నావు? నాకు మంత్రశక్తులు లేవనా? నాకేగా చూడము. ఆహా, చాలా తెలుసే. అవును, నాకు అన్ని తెలుసు. ఇంకా కావాలంటే చూపిస్తా. అయ్యో ఇంకేమి వద్దు, ఇప్పటికే నాకు భయం వేసింది. దేహంతో పాటు నాకు శక్తి కూడా వస్తుంది. అవునా? అక్కడ చూస్తే పొట్ట తక్కువగా ఉంది, నీకు శక్తి తక్కువగా ఉంది కదా. నాకు పొట్ట ఉన్నా లేకపోయినా నాకు శక్తి ఏమాత్రం తగ్గదు. ఏమైనాను నా శరీరం తగ్గించి చూపుతా చూడు. ఇదిగో చూడు, ఇప్పుడు నీవు చిన్న భూతంలా ఉన్నావు. ఇంకా చిన్నగా అవ్వగలను. ఈ చిన్న సీసాలోకి మారు. అలాగే. నా దగ్గర ఉన్న సీసాలోకి పోయి మారి చూపించు, అప్పుడు మంత్రశక్తి ఉన్నదని నమ్ముదా. ఇదిగో చూడు మరి. బళ్ళా, నీకు మంత్రశక్తి బాగా ఉన్నది. ఏమైనా నీ బుద్ధిని చూపించావు. ఏ